డాక్టర్ గారు జ్యోతి గారు ఇలా అడుగుతున్నారండి, మా అమ్మాయి వయసు 19 ఏళ్ళు, డిగ్రీ చదువుతుంది. తనకు కాలేజీలో స్నేహాలు బాగా ఎక్కువయ్యాయి. రాత్రులు కూడా ఒక్కోసారి తన స్నేహితురాళ్ళ ఇళ్లలో ఉండిపోతుంది. నేను ఎంత వద్దంటున్నా తను నా మాట వినడం లేదు. ఆడపిల్ల ఇళ్లలోనే కదా ఉంటున్నాను అని వాదిస్తోంది. ఈ విషయంలో తను చాలా మొండిగా ఉంటుంది. ఎవరి ఇంట్లో ఎలాంటి మనుషులు ఉంటారో మనకు తెలియదు కదా, అంటే వినిపించుకోవడం లేదు. తను మాట వినాలంటే ఏం చేయాలో తెలియడం లేదు. దయచేసి ఏదైనా మంచి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. జ్యోతి గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే మీ అమ్మాయి తన యుక్త వయసులో ఉంది. తనకంటూ తనకు కొన్ని ఐడియాస్ ఉండడము, తనకంటూ తనకి కొన్ని ఆలోచనలు డెవలప్ అవ్వడము, ఇవన్నీ జరిగే ఏజ్లో తను ఉన్నారు. సో ఇప్పుడు మీరు తన ఐడియాస్ని హెవీగా రెసిస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకేం తెలీదు, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అనే రెబెలియన్ అనేది వచ్చేస్తుంది. సో తను ఏదైనా ఐడియా ప్రపోజ్ చేసినప్పుడు వెంటనే దాన్ని అపోజ్ చేయకండి. అపోజ్ చేయకుండా దాన్ని అండర్స్టాండ్ చేసుకునే అవకాశం చేయండి. సో వాళ్ళు తీసుకోవాలనుకుంటున్న రిస్క్ని సేఫ్గా తీసుకునేలాగా చేయడం గురించి ఆలోచించండి. కానీ వాళ్ళని ఇంట్లోనే ఉంచాలి, బయటకు ఎక్కడికి పంపించను, నేను చెప్పింది వినాలి అనే దృక్పథం మీరు పెట్టుకుంటే మీకు వాళ్ళకి గొడవలు తప్ప ఏమవ్వదు. సో అడ్వెంచర్ అనేది ఒక లైఫ్ స్టైల్గా భావించే వయస్సు ఇది. ట్రిప్పులకు వెళ్తామంటారు, ఎక్స్కర్షన్లకు వెళ్తామంటారు, ఇవన్నీ చేస్తామంటారు. అవన్నీ చేయకుండా వాళ్ళని ఆపలేము. సో వదిలేయడము సేఫ్గా ఎట్లా చేయాలి అనేది మీరు ఆలోచించండి. రెస్ట్రిక్ట్ చేయాలని ఆలోచించకండి. వాళ్ళు వెళ్ళేది సేఫ్గా ఎలా వెళ్తారు అనే దాని మీద మీరు ఆలోచన పెట్టుకుంటే మీకు తనకి గొడవ అవ్వకుండా అండర్స్టాండింగ్ అయ్యి, ప్లస్ మీరు ఇంత ఎఫర్ట్ పెట్టడం చూసి కూడా కొన్ని కొన్ని తనంతలు తానే డ్రాప్ చేసుకోవచ్చు. ఎక్సెసివ్ రిస్క్ అనిపిస్తే అది, మీరు తన ఐడియాస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని తనకు ఫీలింగ్ వస్తే మాత్రమే తను మీ గురించి అలా ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ మీ ఐడియా గురించి మాత్రమే మీరు ఆలోచించి తన నీడ్ని మీరు పట్టించుకోకపోతే తను మీ మాట వినే అవకాశమే లేదు. సో కొంచెం తన వైపు కూడా ఆలోచించండి.